ఏలూరు జిల్లా పోలవరం. ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ బి కృష్ణపై దాడిని పోలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. విలేకరులపై దాడులు హేయమైన చర్య అని, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం పోలవరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావుకు పోలవరం ప్రెస్ సభ్యులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భముగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శోభన రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, జర్నలిస్టులపై దాడులు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, విలేకరుల రక్షణ కోసం శాసనసభలో ప్రత్యేక చట్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విలేకరులు రాజ్యాంగ పరిరక్షకులని, నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులపై దాడులు చేయడం శోచనీయమని అన్నారు. వృత్తిలో భాగంగా వార్తా సేకరణ కోసం వచ్చిన రిపోర్టర్లను గౌరవించాలని అన్నారు. ఫోటోగ్రాఫర్ పై జరిగినటువంటి దాడికి నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కోనేం చిలబుచ్చందర, జిల్లా జాయింట్ సెక్రటరీ పిల్లో రాంబాబు ఆధ్వర్యంలో పోలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుబ్బన్ రాజశేఖర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ తులసి వెంకట్రావు, అట్లాగే కార్యవర్గ సభ్యులు అందరూ వీరికి మద్దతుగా మేము వచ్చి విలేకరులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. విలేకరులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. విలేకరుల రక్షణార్థం శాసనసభలో ప్రత్యేకమైన చట్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చట్టం చేసి రక్షణ కల్పించాలి. విలేకరులు అంటే రాజ్యాంగ పరిరక్షకులు. నిజాన్ని నిర్భయంగా రాసిన మీద దాడులు చేయడం అనేది శోచనీయం. కనుక విలేకరులు గౌరవించాలి. విలేకరుల యొక్క వృత్తిలో భాగంగా వార్త సేకరణకు వెళ్ళినప్పుడు వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించేటట్టు ఉండాలి తప్ప, పాజిటివ్ వార్తలు రాస్తేనే సంతోషించడం, వాస్తవాలు రాస్తే దాడులు చేయడం అన్నది ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ వారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా ఖండిస్తూ దీని మీద చర్యలు తీసుకోవాలని పోలవరం తహసీల్దార్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.